ఒక రాష్ట్రంలో మెరుగైన రహదారులు ఉంటే ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో దూసుకుపోతాయి. ముఖ్యంగా ఒక నగరానికి మరో నగరానికి, అదే విధంగా ఒక జిల్లాను మరొక జిల్లాను అనుసంధానం చేస్తూ ప్రధాన రహదారులు ఉంటే అతి తక్కువ కాలంలోనే ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు పెరిగి స్మార్ట్ సిటీలు ఏర్పడి అభివృద్ధి పరుగులు పెడుతుంది. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సైతం వాటిని అనుసంధానించేలా రోడ్ నెట్వర్క్ ని అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే సతారా నుండి మహేశ్వర్ను కలుపుతూ 2 మరియు 4 వరుసల రహదారులతో కూడిన 85.7 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 6 ప్రధాన వంతెనలు, 37 చిన్న వంతెనల నిర్మాణాలను పూర్తి చేయడం జరిగింది. దాదాపు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే సతారా నుండి మహేశ్వర్ ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గడంతో పాటు ఆయా ప్రాంతాల మధ్య ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా ఈ రోడ్డు గ్రామీణ ప్రాంతాలకు సైతం మెరుగైన రోడ్ కనెక్టివిటీతో పాటు ఆ ప్రాంతంలో పారిశ్రామికీకరణ జరిగి ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.